Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామచంద్రపురం రగడకు చెక్, జగన్ ఫార్ములా ఇదే. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వివాద పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి తనదైన ఫార్ములాను రెడీ చేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికలలో ఇక్కడ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణే పోటీ చేస్తారని ఎంపీ జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనతో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపోయారు. ఎందుకంటే తన కొడుకు సూర్యప్రకాష్ను పోటీలోకి దిప్పాలని పిల్లి అనుకుంటున్నారు. అయితే ఇది బయటకు కనిపించే కారణం మాత్రమేనట. అసలైన కారణం ఏంటంటే తన వర్గాన్ని చెల్లుబోయిన బాగా టార్గెట్ చేస్తున్నారట. తన వర్గాన్ని కాపాడుకోవాలన్నా, నియోజకవర్గంలో పగ్గాలు మళ్ళీ తనకు రావాలన్నా చెల్లుబోయినను వ్యతిరేకించడమే మార్గమని పిల్లి అనుకున్నట్లు సమాచారం. అందుకనే జగన్ నిర్ణయాన్ని సైతం పిల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవేళ చెల్లుబోయినకే టికెట్ ఇస్తే పిల్లి లేదా ఆయన కొడుకు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే వైసీపీ ఓడిపోవడం ఖాయం. అందుకనే జగన్ రెండు రకాలుగా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్కు పిల్లి అత్యంత సన్నిహితుడు. కాబట్టి పిల్లిని జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. మంత్రి చెల్లుబోయిన పిల్లి వర్గాన్ని మాత్రమే కాదు, ఎమ్మెల్సీ మండపేట ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తుల వర్గాన్ని కూడా రామచంద్రపురంలో బాగా ఇబ్బంది పెడుతున్నట్లు జగన్కు సమాచారం ఉందట. అందుకనే మొదటి ఫార్ములా ఏంటంటే చెల్లుబోయినను మంత్రిగా రాజీనామా చేయించి ఆ ప్లేస్లోకి మరో ఎమ్మెల్సీ సిట్టి బలిజల్లో బలమైన పట్టున్న కుడిపూడి సూర్యనారాయణను తీసుకోవడం. దీనివల్ల ఇటు పిల్లి అటు తోట ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మంత్రివర్గం నుండి తప్పిస్తే వేణుని మండపేట ఇన్ఛార్జ్ చేస్తారట. మండపేట ఇన్ఛార్జ్గా ఉన్న తోటను రాబోయే ఎన్నికలలో రామచంద్రపురంలో పోటీ చేస్తారు. నిజానికి తోటది రామచంద్రపురమే. ఇక్కడ నుండి తోట 4 సార్లు గెలిచారు. పైగా పిల్లి తోట మంచి స్నేహితులు కూడా. కాబట్టి రామచంద్రపురం సమస్య పరిష్కారం అవుతుంది. ఇక రెండో ఫార్ములా ప్రకారం వేణుని వదులుకోకూడదని అనుకుంటే మండపేట ఇన్ఛార్జిని చేస్తారు. రాజులు ఎస్సీ నియోజకవర్గం అవడంతో మంత్రి వేణుకు నియోజకవర్గం లేకుండా పోయింది. అందుకనే రామచంద్రపురంలో పోటీ చేయించింది. ఇప్పుడు మండపేటకు మారిస్తే మంత్రికి నియోజకవర్గం దొరుకుతుంది. మంత్రిని గెలిపించే బాధ్యతలను కుడిపూడికి అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. కుడిపూడి చెల్లుబోయిన ఇద్దరు సిట్టి బలిజ నేతలే కాబట్టి ఇబ్బంది ఉండదు. రెండవ ఫార్ములానే జగన్ అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ రెండు ఫార్ములాలపై మిథున్ చర్చించిన తర్వాతే పిల్లి కూడా శాంతించినట్లు సమాచారం. చివరికి ఏమవుతుందో చూడాలి.